हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स इप्पटिवरकु ईपीएफ क्लेम पेट्टुंटे गनुक एन्नि सार्लु क्लेम पेट्टारु मीकु एंत क्लेम अय्यिंदि ओकेना टोटल गा एंत क्लेम अय्यिंदि अनेदि एक्कड चूडालो इप्पुडैते चेप्पबोतुन्नानु दीनिकोसम अयिते मीरु क्रोम ब्राउजर अयिते ओपन चेयंडि फ्रेंड्स ओपन चेसि ईपीएफ अनि टाइप चेयंडि फ्रेंड्स टाइप चेसि सर्च चेयंडि सर्च चेसाक इक्कड मेंबर पास्बुक अनि कनिपिस्तुंदि कदा दीनिपैन क्लिक चेयंडि फ्रेंड्स మీకు ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. నేనైతే చేయండి ఓకేనా. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 3 హారిజంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి క్లెయిమ్స్ అని కనిపిస్తుంది కదా ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడవచ్చు మీకు టోటల్ క్లెయిమ్స్ అని చెప్పేసి ఉంది, అప్రూవ్డ్ సెటిల్డ్ క్లెయిమ్స్ ఓకేనా. మీ ఇప్పటివరకు అయితే తిని వచ్చేసి 3 times అయితే ఇక్కడ పిఎఫ్కి అప్లై చేయడం జరిగింది అన్నమాట. టోటల్గా అప్రూవల్ చేసింది 62,922 ఓకే. రిజెక్ట్ అయితే ఏమీ అవ్వలేదు. 3 times అయితే పిఎఫ్కి అప్లై చేయడం జరిగింది, 3 times కూడా అప్రూవల్ అయితే అయ్యింది, రిజెక్ట్ అయితే కాలేదు ఓకేనా. ఇక్కడ రిజెక్టెడ్ ఒకవేళ ఇన్ కేసు మీకు రిజెక్ట్ అయితే కనుక ఇక్కడ రిజెక్టెడ్ క్లెయిమ్స్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ 0 ఉంది చూడండి. ఇన్ కేసు మీకు రిజెక్ట్ అయితే కనుక ఇక్కడ రిజెక్టెడ్లో చూపిస్తుంది అన్నమాట ఓకేనా. అలాగే పెండింగ్లో ఏమైనా ఉంటే పెండింగ్లో చూపిస్తుంది. ఇక్కడ రిజెక్ట్ కాలేదు, పెండింగ్లో కూడా లేవు కాబట్టి 0 ఉంది ఓకేనా. మీకు కిందన మీకు ఇన్ కేసు మీరు క్లెయిమ్ పెట్టారు, మీరు క్లెయిమ్ పెట్టిన తర్వాత కొంతమందికి రిజెక్ట్ అవుతుంది, మీరు అప్లోడ్ చేసే పాస్బుక్ క్లియర్గా లేకపోయినా లేదంటే మీరు అప్లై చేసేటప్పుడు పారా డీటెయిల్స్ ఉంటాయి కదా, అక్కడ పారాలో మీకు రీజన్ అయితే అడుగుతుంది అనమాట, మీరు ఎందుకోసం అయితే పిఎఫ్ క్లెయిమ్ పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. అక్కడ మీరు కోవిడ్ పాండమిక్ అలాగే న్యాచురల్ కెలామిటీస్ ఇలా హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్ పర్చేజ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు న్యాచురల్ కెలామిటీస్ పెట్టుంటే కనుక మీరు పెట్టే రీజన్ కరెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితేనే మీకు న్యాచురల్ కెలామిటీస్ ఒక ఆప్షన్ మీరు పెట్టారనుకోండి, ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగాయో లేదో ఆ స్టేట్లో దాన్ని బట్టి చూసి మీకైతే అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఓర్కే పెట్టేస్తే రాదన్నమాట, ఆ విధంగా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన క్లెయిమ్ డీటెయిల్స్లో ఇక్కడ పెండింగ్ క్లెయిమ్స్ 0 అలాగే సెటిల్డ్ క్లెయిమ్స్ 3 ఓకేనా, రిజెక్టెడ్లో 0 అని ఉంది. అంటే ఇప్పటివరకు ఏవి పెండింగ్లో లేవు అలాగే రిజెక్ట్ కూడా చేయలేదు. 3 times తిని వచ్చేసి పిఎఫ్కి అప్లై చేస్తే 3 times కూడా సెటిల్డ్ అయితే చేయడం జరిగింది అనమాట. అందుకే ఇక్కడ సెటిల్డ్ క్లెయిమ్స్లో 3 ఉన్నాయి ఓకేనా, పెండింగ్ రిజెక్టెడ్లో 0 చూపిస్తుంది ఓకేనా, నో క్లెయిమ్స్ పెండింగ్ ఓకేనా. ఈ విధంగా అయితే మీకు సో చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే. మీరు ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా. ఇంకేమైనా ఈపీఎఫ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.